మొన్న 3 రోజుల క్రితం ఎవరో ఒక వైసీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఒక ఆయన ఎవరో చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఐలందరితో జూమ్ కాల్ పెట్టుకున్నాడు, జూమ్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాడని ఏడుపులు పెడబొబ్బలు పెట్టి ఏడుస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాల్ పెట్టడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది? మీరు చెప్పుకుంటున్నారు, మీరు బాగా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు, బాగానే కట్టడి చేస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు చంద్రబాబు జూమ్ కాల్ పెట్టడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాల్ పెట్టే ముందు అదేదో మీరే పెట్టచ్చు కదా. కనీసం ఈ 2 నెలల కాలంలో ఎప్పుడన్నా సరే ప్రభుత్వం నుంచి కావచ్చు, మీ నాయకుల గురించి ఎవరి నుంచి అయినా, నాయకుల నుంచి ఎవరి నుంచి అయినా కావచ్చు, ఎప్పుడన్నా ప్రపంచంలో ఇంతమంది తెలుగు వాళ్ళు, ప్రపంచం మొత్తం మీద ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటున్నారే, అసలు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం లాంటిది ఏదైనా పెట్టారా మీరు ఇప్పటిదాకా? పెట్టకపోగా చంద్రబాబు నాయుడు ఏదో జూమ్ కాల్ పెట్టాడని ఆడవటం తప్ప చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాల్ పెట్టడం, వాట్ ఎవర్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏంటి, ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఒక భరోసా ఇచ్చే విధంగా ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా ఆ దేశాల్లో జరుగుతున్న నివారణ చర్యలు కానీ అవి తెలుసుకోవడానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే హైలైట్ చేస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడి దాని ఉద్దేశంతో సదుద్దేశంతో ఆ జూమ్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టాడు. చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందులు అవ్వచ్చు, ఆ దేశాల్లో జరుగుతున్న నివారణ చర్యలన్నీ పంచుకోవడం జరిగింది. తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. అసలు క్రైసిస్ మేనేజ్మెంట్కి డెఫినేషనే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే హుద్హుద్ తుఫాన్ వచ్చింది, వైజాగ్ మొత్తాన్ని కక్కావికలం చేసి పడేసింది. ఆ వైజాగ్ని, అలాంటి వైజాగ్ ఆ హుద్హుద్ తాకిడికి అలా తయారైన వైజాగ్ని విత్ ఇన్ 6 మంత్స్ టైంలో ఎంత సుందరంగా తయారు చేశాడో అందరూ చూశారు. ఆ వైజాగ్ వాసులు గవ్ థర్డ్ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలుసు, అది వాస్తవం కూడా. ఇకపోతే తిత్లీ తుఫాను వచ్చి శ్రీకాకుళం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. కరెంటు పోల్స్ కావచ్చు, పంటలు కావచ్చు, చాలా అపార నష్టం జరిగింది. ఆ టైంలో అధికారులు మొత్తాన్ని అప్రమత్తం చేసి ప్రజాప్రతినిధులు మొత్తాన్ని ప్రతి మండలానికి పంపించి అదేవిధంగా ఆయన ఏదన్నా ఎన్ఆర్ఐ సహాయం చేయదలుచుకుంటే చేయండి అని చెప్పి అభ్యర్థనలు చేయటం వల్ల చాలామంది ఎన్ఆర్ఐలు కూడా సహాయం చేశారు దానికి. సో అలాంటి కరెంటు లేకుండా అంత అతలాకుతలమైన ఆ సిక్కోలు మొత్తాన్ని విత్ ఇన్ 3 డేస్లో కరెంటు మొత్తాన్ని రీస్టోర్ చేయడం జరిగింది. ఇది వాస్తవం. మీ నాయకుడేమో హుద్హుద్ జరిగినప్పుడేమో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాడు, తిరిగి చూసింది కూడా లేదు ఏడా. తర్వాత తిత్లీ తుఫాన్ అప్పుడు ఎవరో మహేష్ బాబు ఏదో థియేటర్ ఓపెన్ చేశాడని చెప్పి అక్కడ అవతార్ సినిమా చూడటానికి టైం ఉంది, కానీ ఇటు వచ్చి పరామర్శించడానికి టైం లేదు. మీరు మళ్ళీ క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడటం, గత 10 నెలల నుంచి చంద్రబాబు మీద ఏడవటం తప్ప, చంద్రబాబు అది చంద్రబాబు ఇది అని చెప్పి ఆయన పేరు జపం చేయటం తప్ప మీరు చేసింది ఏమన్నా ఉందా? మీరు కొత్తగా ఏమైనా చేస్తున్నారా? ఏం చేశారు మహా అయితే? స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎలా పెట్టాలి, రంగులు ఎట్ట పూయాలి, భవనాలు ఎట్ట పడగొట్టాలి, అన్న క్యాండిడేట్ ఎట్ట తీసేయాలి తప్ప ఏమన్నా పెట్టుబడులు తేవటం కానీ ఏదన్నా దృష్టి పెట్టి మీరు చేస్తున్నారా? అసలు చేయకపోగా ఇంకా ఆయన మీద పడి ఆడటం వల్ల ఏంటి మీకు వచ్చే ఉపయోగం? ఆయన మీద పడేడ్చే బదులు ఆ టైం ఏదో ప్రజల మీద కనుక పెట్టగలిగితే కొంచెం మంచి చేసిన వాళ్ళు అవుతారు ప్రజలకి. ఎన్ఆర్ఐలు ఏదో మీటింగ్ పెట్టుకొని ఆయన మాకు ధైర్యం భరోసా ఇస్తుంటే ఎన్ఆర్ఐలు టీడీపీ తొత్తులు అని చెప్పి వాగుతున్నారు. ఆ లెక్కన ఇప్పుడు నువ్వు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్వేగా, మరి నువ్వెంత కమ్ముడు పోయావు, నువ్వే తొత్తువి, ఏదన్నానే ముందు ఆలోచించాలి. ఓరక ఒకళ్ళ మీద పడి ఆడవటం కాదు అలా, అదేదో మీరు ఏడ్చే బదులు ఆ లైవ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు ఈ తెలుగు ప్రజలని, ప్రపంచంలో తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే అందరికీ కొంచెం భరోసా ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు. అంతే తప్ప ఆయన మీటింగ్ పెట్టాడు, ఈయన మీటింగ్ పెట్టాడు అనుకోవడం తప్ప మీకు ఒరిగేది ఏమి లేదు. ఇది వాస్తవం. ఆయనకి 23 సీట్లు ఉన్నా 0 సీట్లు ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూనే ఉంటాడు ఆయన. అది